ఈరోజు కార్యక్రమంలో మళ్లీ మనం ఒక 100 ఏళ్లు వెనక్కి వెళ్తున్నామండి. ఆ కాలానికి చెందిన విలక్షణమైన ఒక భారతీయ ప్రముఖుడి గురించిన అత్యంత ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. ఆ ప్రముఖుడి పేరు పాండురంగ సదాశివ ఖన్ఖోజే, మహారాష్ట్రీయుడు. ఈయన పేరు మీలో చాలామందికి తెలిసుండకపోవచ్చు. కేవలం పేరు ప్రాచుర్యంలో ఉంటేనే ప్రముఖుడు అనాలి అనే కోణంలో నుంచి కాకుండా, మంచి పనులు చేసినవాడు, అద్భుతాలు చేసినవాడు, ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కృషి చేసినవాడు అనే కోణంలో చూస్తూ, ఎక్కువ మందికి తెలిసిన పేరు కాకపోయినా పాండురంగ ఖన్ఖోజే ని ప్రముఖ భారతీయుడు అనే సాహసం చేస్తున్నాను. ఎవరి పాండురంగ ఖన్ఖోజే, ఎందుకు ఈయన గురించి మనం తెలుసుకోవాలి? ఈ ప్రశ్నలకు సంక్షిప్త సమాధానమే ఈనాటి కార్యక్రమానికి ఉపోద్ఘాతం. పాండురంగ ఖన్ఖోజీని 2 ముఖ్యమైన కోణాల్లో పరిచయం చేస్తాను. మొదటిది, భారత స్వాతంత్ర్య పోరాటాన్ని విప్లవ పంథాలో నిర్మించడానికి 20 సంవత్సరాల పాటు కృషి చేసిన అకుంఠిత దేశభక్తుడు. రెండోది, ఆ 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల పాటు మెక్సికో దేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసి అధిక దిగుబడినిచ్చే గోధుమ, మొక్కజొన్న, వంగడాలను ఆవిష్కరించిన మానవవాది. అదేంటి, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో విప్లవవాది, మెక్సికోలో వ్యవసాయ శాస్త్రవేత్త, ఒకదానికొకటి పొంతనలేని రంగాలు కదా. అయినా భారతీయుడు మెక్సికో దేశంలో పంటల గురించి పరిశోధన చేయడమేమిటి, అవి ప్రపంచ మానవాళికి ఉపయోగపడమేమిటి, నమ్మశక్యంగా లేదు కదా. అదేనండి పాండురంగ ఖన్ఖోజే జీవన రేఖల్లోని అత్యంత ఆసక్తికరమైన కోణం, స్ఫూర్తిదాయకమైన విశేషం. 1905లో పాండురంగ ఖన్ఖోజీకి 20 సంవత్సరాల వయసులో బాలగంగాధర తిలక్ ఒక బాధ్యతను అప్పగించాడు. అదేంటంటే, ప్రపంచంలోని ఇతర దేశాల్లో వలసవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న విప్లవ పోరాటాల్ని అధ్యయనం చేసి, యూరోప్ దేశాల్లో అక్కడక్కడా ఉన్న భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తున్న వాళ్లందర్నీ ఒక త్రాటిమీదకి తీసుకొచ్చి, బయటనుంచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసే విప్లవ పోరాటాలకు రూపకల్పన చేయడం. ఆ బాధ్యతను స్వీకరించి ఖన్ఖోజే 1905లో భారతదేశాన్ని వదిలేశాడు. అంతే, మరొక 50 సంవత్సరాల పాటు తిరిగి భారతదేశంలో అడుగుపెట్టలేదు. కారణం, అతణ్ణి అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదిగా గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం వెంటాడడం, వేటాడడం, భారతదేశంలో అడుగుపెట్టకుండా నిషేధం విధించడం. నువ్వు క్షమాపణ చెబితే దేశంలో అడుగుపెట్టనిస్తాము అన్నారు. నేను మిమ్మల్ని క్షమాపణ కోరే ప్రసక్తే లేదన్నాడు ఖన్ఖోజే. అయినవారికి కన్నవారికి దూరంగా 50 ఏళ్లు దేశం బయటే జీవించాడు, తన కార్యకలాపాలను కొనసాగించాడు. ఆ 50 సంవత్సరాల్లో 20 సంవత్సరాల పాటు జపాన్, అమెరికా, జర్మనీ, రష్యా, టర్కీ, సిరియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలన్నీ తిరిగాడు ఖన్ఖోజే. అక్కడక్కడా ఉన్నటువంటి రహస్య విప్లవ వీరులందరితోటి సమాలోచనలు చేశాడు. ఆ రోజుల్లోనే అమెరికాలో వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ కూడా తీసుకున్నాడు. ఇది ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి కోణం ఖన్ఖోజే జీవితంలో. చైనా నాయకుడు సన్యట్ సేన్, రష్యా నాయకుడు లెనిన్ వీళ్లను కూడా కలుసుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవ పోరాటాల నిర్మాణం గురించి అతి తీవ్రంగా కృషి చేశాడు. అతడు ఎక్కడికెళ్తే అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం బంధించడానికి ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో 1924లో మెక్సికో దేశం చేరుకున్నాడు, అది కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్గా. అక్కడ్నుంచి 1955 దాకా మెక్సికో దేశమే ఆయనకు వలసదేశం, ఆశ్రయమిచ్చినటువంటి దేశం అయ్యింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా కొనసాగి లాటిన్ అమెరికా దేశాల ప్రజలందరికీ ఉపయోగపడే ప్రయోగాలు చేశాడు. అతడి పరిశోధనా ఫలితాల మీదనే ఆ తరువాతి దశాబ్దాల్లో భారతదేశంలోనూ, ఇతర ఆసియా దేశాల్లోనూ
హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రయోగాలు జరిగాయి, విజయవంతమయ్యాయి. 1955లో భార్యాబిడ్డలతో భారతదేశాన్ని తిరిగి చేరుకుని 1967లో తన 82 సంవత్సరాల వయసులో ఒక ఆధ్యాత్మికవేత్తగా కన్నుమూశాడు పాండురంగ ఖన్ఖోజే. ఇప్పటికూడా మెక్సికోలో ఖన్ఖోజే గురించిన పుస్తకాలున్నాయి. అక్కడి విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో కూడా ఆయన గురించినటువంటి పాఠాలున్నాయి. మెక్సికోలో ఆయన విగ్రహం కూడా ఉంది. ఇన్ని సాధించిన ఖన్ఖోజే జీవిత విశేషాలు ఎందుకు ఎక్కువగా ప్రచారంలో లేవు అంటే, ఒక నిజం అంగీకరించాల్సి వస్తుందండి. భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని మహాత్మాగాంధీ తర్వాత, మహాత్మాగాంధీ ముందు అని విభజిస్తే, మహాత్మాగాంధీ ప్రవేశానికి ముందు జరిగినవి అత్యధికంగా విప్లవ పోరాటాలే. వాటిల్లో కూడా భారతదేశం వెలుపల రూపుదిద్దుకున్నవి చాలా సంఖ్యలో ఉన్నాయి. ఆ పోరాటాల్లో భాగస్వాములైన చాలామంది గురించిన విశేషాలు ఆ తర్వాత ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. ఇటీవలే మనం మాట్లాడుకున్న శ్యామ్జీ కృష్ణవర్మ ఒక ఉదాహరణ అయితే, ఈరోజు మాట్లాడుకుంటున్న పాండురంగ ఖన్ఖోజే ఇంకొక ఉదాహరణ. కావాలని పరిశోధనలు చేసి తవ్వి తీస్తే తప్ప వీళ్ల గురించిన విశేషాలు ఎక్కువగా లభ్యం కావటం లేదు. అట్లా కాకుండా ఇలాంటి వాళ్ల గురించి కథనాలు, డాక్యుమెంటరీలు, విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో పాఠాలు ఉంటే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. పాండురంగ ఖన్ఖోజే మెక్సికోలో వ్యవసాయ పరిశోధనలు చేశాడు అని చెప్పాను కదా. సుమారుగా అదే సంవత్సరాల్లో కొంచెం అటు ఇటుగా ఇతర దేశాల్లో వివిధ శాస్త్ర రంగాల్లో కృషి చేసిన భారతీయులు అమెరికాలో ఔషధ రంగంలో ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, రష్యాలో కందెనల రంగంలో అంటే లూబ్రికెంట్స్లో పనిచేసిన కొలచల సీతారామయ్య గారు, చైనాలో వైద్య రంగంలో పనిచేసిన డాక్టర్ కొట్నీస్, ఇదిగో అదే కోవలో పాండురంగ ఖన్ఖోజే. అనేక ఆసక్తికరమైన మలుపులు తిరిగే సినిమా కథను పోలిన పాండురంగ ఖన్ఖోజే జీవిత విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమం కోసం నేను సంప్రదించిన వనరులు ఏంటంటే, పాండురంగ ఖన్ఖోజే గురించి 15 సంవత్సరాల క్రిందట ఆయన కుమార్తె సావిత్రి సాహ్ని ఒక చక్కటి పుస్తకం వ్రాశారు. ఐ షల్ నెవర్ ఆస్క్ ఫర్ పార్డన్ దాని పేరు. అయితే అది భారతదేశంలోనే అమ్మకాలు జరుగుతూ ఉండడం, సమయానికి నాకు లభ్యం కాకపోవడంతోటి అది చదివే అవకాశం రాలేదు. అయితే 2-3 వ్యవసాయ పరిశోధనా పత్రికల్లో వాళ్ల అమ్మాయే వ్రాసినటువంటి వ్యాసాల నుంచి చాలా విశేషాలు తీసుకున్నాను. ఆనాటి విప్లవోద్యమాల గురించినటువంటి వివిధ వ్యాసాల నుంచి మరికొన్ని విశేషాలు తీసుకున్నాను. ఎప్పట్లాగానే ఈ సమాచారాన్నంతటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. పాండురంగ సదాశివ్ ఖన్ఖోజే, స్వస్థలం మహారాష్ట్రలోని వార్ధ. 1886లో జన్మించాడు. వాళ్ల నాన్నగారు కోర్టులో రైటర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఖన్ఖోజే తాతగారు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. చిన్నప్పట్నుంచి ఆ తాతగారే ఖన్ఖోజేలో దేశభక్తిని నూరుపోశాడు. బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని ఎలా ఆక్రమించుకున్నది, ఎలాంటి అకృత్యాలు చేస్తున్నది, వాళ్లవల్ల భారతీయులు ఏం కోల్పోతున్నారు, స్వంత దేశంలోనే బానిసల్లాగా బ్రతకడం వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఇవన్నీ తాతగారి నుంచే పసితనంలోనే నేర్చుకున్నాడు ఖన్ఖోజే. 1896-97 ఆ సంవత్సరాల్లో అంటే ఖన్ఖోజేకి 10-11 సంవత్సరాల వయసున్నప్పుడు భారతదేశమంతా భయంకరమైన కరువొచ్చింది. వర్షాల్లేవు, పంటల్లేవు, ఒకచోట మొదలై దేశమంతా విస్తరించింది కరువు. ఖన్ఖోజే కుటుంబం ఉన్నటువంటి ప్రాంతంలో 1897లో సంభవించిన కరువుని మరాఠ్వాడా కరువు అన్నారు. ఆకలి కేకలతోటి వేలాది మంది చనిపోయారు. ప్రభుత్వమేమో సహాయం చెయ్యాల్సింది పోయి, కరువొచ్చినప్పటికీ కూడా మా పన్నులు మీరు కట్టాల్సిందే అని జులుం చెలాయించడం మానలేదు. 10 ఏళ్ల ఖన్ఖోజే తోటి కుర్రాళ్లందర్నీ కలుపుకుని బృందాలుగా ఏర్పడి కరువు ప్రాంతాల్లో తాము చెయ్యగలిగిన సహాయమంతా చేశారు. చిన్న వయసులోనే ఇలాంటి సంఘటనలన్నీ ఖన్ఖోజే మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. పంటలు సరిగా పండకపోవడానికి కారణమేమిటి? కరువు పరిస్థితులు, వర్షాలు లేకపోవడం.
ఇలాంటి వాటిని కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తే గనక కరువు కాటకాలు తగ్గుతాయి అనేటటువంటి చిన్నప్పటి భావనే తర్వాత రోజుల్లో ఆయనను వ్యవసాయ శాస్త్రవేత్తగా మార్చింది అనుకోవచ్చు. అంతకు కొన్ని దశాబ్దాల ముందే జరిగినటువంటి ఫ్రెంచి విప్లవం, అమెరికా స్వాతంత్ర యుద్ధం వీటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు చదువుకునే రోజుల్లోనే. ఆ రోజుల్లో భారతీయ మేధావులందరికీ ఇటలీ విప్లవ పోరాట యోధులు గరీబార్డీ, మిజామీ లాంటివాళ్లు స్ఫూర్తిగా ఉండేవాళ్లు. ఖన్ఖోజే బృందాన్ని కూడా ఈ యూరోపియన్ విప్లవగాథలు బాగా ఆకర్షించాయి, ప్రభావితం చేశాయి. ఇలాంటి విప్లవ పోరాటాల్ని భారతదేశంలో కూడా నిర్మాణం చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదొయ్యొచ్చు కదా అని సమాలోచనలు చేస్తుండేవాళ్లు. వాళ్లల్లో ఖన్ఖోజీ కూడా తప్పనిసరిగా ఉంటూ ఉండేవాడు. స్వామి దయానంద స్థాపించినటువంటి ఆర్య సమాజ కార్యక్రమాలు ఇంకొక వైపు అతణ్ణి ప్రభావితం చేశాయి. అతడికి 17 ఏళ్ల వయసున్నప్పుడు బ్రిటిషు సైనికులు వాళ్ళింటికొచ్చి ఖన్ఖోజే అమ్మానాన్నల్ని హెచ్చరించి వెళ్లారు, మీ వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల గురించి సమావేశాలు కొనసాగిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని. 1905 ప్రాంతంలో కాలేజీ చదువైపోగానే తన గురువుగా భావించే బాలగంగాధర తిలక్ని కలుసుకున్నాడు ఖన్ఖోజే. రాజీ సంప్రదింపులు లేవు, మాకు సంపూర్ణ స్వరాజ్యం కావాల్సిందే, స్వరాజ్యమే నా జన్మహక్కు అని తిలక్ నినాదాలు ఇస్తున్నటువంటి రోజులు. మహారాష్ట్రలోనే కాదు, బాలగంగాధర తిలక్ ఉపన్యాసమిచ్చిన ప్రతిచోటా కూడా యువత ఆయన ప్రసంగాల వల్ల ప్రభావితమవుతున్నటువంటి రోజులు. దేశ స్వాతంత్ర్యం కోసం కొనసాగుతున్న ఉద్యమాల్లో నేను కూడా చురుగ్గా పాల్గొంటాను, ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు ఖన్ఖోజే. 1904లోనే జపాన్ నౌకాదళం వాళ్లు రష్యన్ నౌకల్ని సర్వనాశనం చేసి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. ఈ విజయం కేవలం జపాన్కే కాకుండా ఆసియా దేశాలకు కూడా గర్వకారణమైంది. జపాన్లోని ఉద్యమ నిర్మాణాన్ని పరిశీలించి రాగలవా, మన దేశంలో కూడా అలాంటి ఉద్యమాల్ని నిర్మించాలి, వాళ్ల సహకారం కూడా మనం తీసుకోవాలి అని అడిగాడు తిలక్ ఖన్ఖోజేని. వెనకా ముందు ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు ఖన్ఖోజే, 20 ఏళ్ల కుర్రవాడు. ఇండియా జపాన్ విద్యార్థి సమాఖ్య ఇలాంటి సంస్థ ఏదో ఒకటుంటే ఆ సంస్థ వాళ్ల తరఫున జపాన్లో ఉండేటటువంటి ఏర్పాట్లు చేయించాడు బాలగంగాధర తిలక్. దారి ఖర్చులు కూడా కొంత డబ్బులు ఆయనే సమకూర్చాడు. బయల్దేరాడు ఖన్ఖోజే. అయితే ఆ వెళ్లడం వెళ్లడం, మరొక 50 సంవత్సరాలు మళ్లీ దేశంలో అడుగుపెట్టలేను అని అప్పటికీ అతనికి తెలీదు, అతని కుటుంబ సభ్యులకు కూడా తెలీదు. అదండి ఆ రోజుల్లో దేశభక్తికున్నటువంటి ప్రభావం. 120 ఏళ్ల క్రిందట భారతదేశం నుంచి జపాన్ వెళ్లడం అంటే ఎట్లా? విమానాల్లో ఎగరలేని రోజులు, ఓడలు బళ్ళు ఇవే రవాణా సాధనాలు. పైగా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్లాలంటే సరైన అనుమతి పత్రాలుండాలి. ఇవేమీ లేవు ఖన్ఖోజే దగ్గర. ఆయనేమీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రయాణం చేయట్లేదు కదా, ధైర్యమే ఆయన పాస్పోర్ట్ అయ్యింది. కొన్నిసార్లు ఓడల్లో డెక్కులు శుభ్రంచేసేవాడిగా, పనివాడిగా, వంటవాడిగా ఎలా వీలైతే అలాగా పేర్లు మార్చుకుంటూ ప్రయాణించాడు. మధ్య మధ్యలో ఒక్కోసారి ఆఫ్రికన్ కార్మికుల దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఆ తర్వాత అతడు చేసిన అనేక విదేశీ ప్రయాణాలన్నీ కూడా ఇంత సాహసోపేతంగా చేసినవే. అష్టకష్టాలు పడి జపాన్ చేరుకున్నాడు. జపాన్లో చదువుకుంటున్న కొంతమంది భారతీయ విద్యార్థులతో కలిసి జపాన్ ప్రధానమంత్రి కౌంట్ ఒకుమాని కలుసుకున్నాడు ఖన్ఖోజే. ఆయనేమన్నాడు, మీరు నన్ను కలుసుకున్నందుకు, మా ఉద్యమాలను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నందుకు చాలా సంతోషం. మీ దేశం బ్రిటిష్ వాళ్ల పాలనలో ఎంతగా అణచివేతకు గురవుతోందో నేను అర్థం చేసుకోగలను. అయితే మా దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్లతో మాకున్నటువంటి ఒప్పందం దృష్ట్యా నేను కేవలం సానుభూతి చూపించడం తప్ప ఇతర సహాయం ఏమీ చేయలేను అని. ఖన్ఖోజీకి మొదట్లోనే నిరుత్సాహం ఎదురయ్యింది. అయితే ఇంకో మంచి పని ఏం జరిగిందంటే, అదే రోజుల్లో చైనా విప్లవ యోధుడు సన్ యట్ సేన్తో కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది ఖన్ఖోజీకి ఆ జపాన్లో ఉండగా. అతడు కూడా చైనాలో విప్లవ పోరాటాల కోసమని ఉద్యమాలు నిర్మిస్తూ జపాన్లో అజ్ఞాతంలో ఉన్నాడు. నాకు ఇంగ్లీష్ నేర్పించు,
నీకు విప్లవోద్యమాల నిర్మాణం గురించి చెప్తాను అన్నాడు సన్యట్సేన్. అతడితోటి సంభాషణల్లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాడు ఖన్ఖోజే. కేవలం దేశభక్తి అంకితభావం ఉంటే సరిపోదు, సరైన ఉద్యమ నిర్మాణం జరగాలి, దానికోసం 10 మందిని సమీకరించాలి, ఇవన్నీ చెయ్యాలంటే ధనం కావాలి, వీటన్నింటికీ తోడు చదువు కూడా చాలా ముఖ్యం అని. ఈ ఉద్యమాల నిర్మాణంతో పాటు వ్యవసాయాభివృద్ధి, పంటల ఉత్పాదకత వీటి గురించి కూడా చెప్పాడు సన్యట్సేన్. ఇవన్నీ ఖన్ఖోజీకి కొత్త ప్రపంచాన్ని చూపించాయి. ఆ రోజు సన్యట్సేన్ వ్యవసాయం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం వల్లనే ఆ తర్వాత 15 సంవత్సరాలకి ఖన్ఖోజే మెక్సికోలో పరిశోధనలు చేయడానికి స్ఫూర్తినిచ్చింది అని వాళ్లమ్మాయి వ్రాసిన వ్యాసంలో ఉంది. తనొచ్చిన పనవలేదు, అయితే సన్యట్సేన్ నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాడు. 1 సంవత్సరంపాటు జపాన్లోనే కొన్నాళ్లు తిని కొన్నాళ్లు తినక వాళ్ల పంచనా వీళ్ల పంచనా గడిపాడు ఖన్ఖోజే. అప్పుడు తానున్న పరిస్థితుల్లో ఇంకా అంతకంటే చేయగలిగిందేమీ లేదు, వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు. అంతలోనే ఒక వార్తాపత్రికలో ఒక ప్రకటన కనిపించింది. శాన్ఫ్రాన్సిస్కోలో సంభవించిన భయంకరమైన భూకంపం తర్వాత పునర్నిర్మాణ పనుల కోసమని కార్మికులు కావాలి అని. సన్యట్సేన్ ద్వారా పరిచయమైన కొంతమంది చైనా మిత్రులు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళుతున్నాము అని చెప్పారు. వాళ్లతో కలిసిపోయి ఓడలో అమెరికాదేశంలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం చేరుకున్నాడు. అయితే శాన్ఫ్రాన్సిస్కోలో దిగాక అతడి పర్సనాలిటీ చూసి ఇవి రోడ్లు పనులు, చాలా కష్టంగా ఉంటాయి, ఇంకా దృఢకాయులు కావాలి, నువ్వు పనికిరావు అని తిరస్కరించారు అక్కడ అధికారులు. కొంతలో కొంత ఉపశమనం ఏమిటంటే జపాన్లాగా ఇక్కడ భాషా సమస్య లేదు, అంత దూరం వచ్చాడు కాబట్టి అక్కడే బతకాలి అనుకున్నాడు. హోటళ్లల్లో, షాపుల్లో దొరికిన పనల్లా చేశాడు, అంట్లు తోమాడు, హోటల్లో సప్లయర్గా పనిచేశాడు, చివరికి ఒక ఆసుపత్రిలో బాయ్గా చేరాడు. కాస్త కుదురైనటువంటి ఉద్యోగం, కాకపోతే ఆ రోజుల్లోని ఆసుపత్రుల్లో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. గాయాలతో వచ్చినటువంటి వాళ్లకు కట్లు కట్టడం, రక్తంతో తడిచినటువంటి బట్టలు శుభ్రం చేయడం, అదీ ఇదని కాదు అన్ని పనులు చేశాడు ఖన్ఖోజే. ఉద్యమాల నిర్మాణానికి చదువు ముఖ్యం అన్న సన్యట్సేన్ మాటలు గుర్తున్నాయి. 1 సంవత్సరం 2 ఏళ్లు పనిచేశాక కాస్త డబ్బులు ఆదా చేసుకుని శాన్ఫ్రాన్సిస్కోకి దగ్గర్లోని బర్క్లీ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరాడు. అంటే 5 ఏళ్ల తర్వాత మళ్లీ విదేశాల్లో విద్యార్థి జీవితం మొదలుపెట్టాడు. తన విశేషాలన్నీ ఎప్పటికప్పుడు ఇంటికి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. వాళ్లు వచ్చేయమంటున్నారు, కాని దేన్నీ మధ్యలో వదిలే మనస్తత్వం కాదు ఖన్ఖోజేది. అట్లాగే అతను చదువులో చేరినప్పటికీ భారత స్వాతంత్ర సాధన కోసం విప్లవోద్యమ నిర్మాణం అనే ఆలోచన మాత్రం మానుకోలేదు. బర్క్లీ యూనివర్సిటీలో వ్యవసాయ శాస్త్రం చదువుకుంటూనే తోటి విద్యార్థులతో భారతదేశ పరిస్థితుల గురించి చర్చిస్తూ ఉండేవాడు. సెలవు రోజుల్లో దగ్గర్లోని పొలాలకు వెళ్లి అక్కడ పనిచేసే ఇండియన్ వర్కర్స్ తోటి మాట్లాడుతూ ఉండేవాడు. ఎక్కడ భారతీయుడు కనపడినా అతడి వివరాలు తీసుకుని వాళ్లందరితోటి సమావేశాలు ఏర్పాటు చేసి భారతదేశ దాస్య విముక్తి కోసం విప్లవ పోరాటాల అవసరం గురించి వివరిస్తూ ఉండేవాడు. అతను బర్క్లీ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే ఒకవైపు లాటిన్ అమెరికా దేశాల్లోనూ, ఇంకొక వైపు ఐర్లాండులో కూడా స్వాతంత్ర్య పోరాటాలు పతాక స్థాయిలో ఉన్నాయి. తన అంతిమ లక్ష్యం బాలగంగాధర తిలక్ అప్పగించినటువంటి విప్లవోద్యమ నిర్మాణం కాబట్టి మెక్సికో, ఐర్లాండ్లలో జరిగే పోరాటాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు ఖన్ఖోజే. ఒకవైపు చదువు, ఇంకొక వైపు ఈ అధ్యయనాలు, ఇంకోవైపు భారతీయుల్ని కలుసుకుని వాళ్లతో సమావేశాలు, మరోవైపు కాలేజీలో బాత్రూములు కడగడం, సెక్యూరిటీ పనులు చేస్తూ ఖర్చుల కోసం సంపాదించుకోవడం, ఎంత కఠినంగా ఉండేది ఖన్ఖోజే జీవితం అమెరికాలో. అప్పటికీ అతని వయసు కేవలం 25 ఏళ్లు. బర్క్లీలో 1 సంవత్సరం చదివాక దగ్గర్లోనే ఉన్నటువంటి మౌంట్ టెంపారిస్ మిలిటరీ అకాడమీ అనే స్కూల్లో చేరి మిలిటరీ శిక్షణలో తరగతులకు హాజరయ్యాడు. ఆ మిలిటరీ అకాడమీని నడుపుతోంది రిటైర్డ్ ఐరిష్ మిలిటరీ ఆఫీసర్. ఆయన దగ్గర్నుంచి ఐరిష్ ఉద్యమాల గురించి తెలుసుకున్నాడు. ఇటు మెక్సికోలో జరుగుతున్న నియంత వ్యతిరేక పోరాటంలో పాల్గొనేందుకు కొంతమంది మెక్సికన్ పౌరులు కూడా ఆ మిలిటరీ అకాడమీలో చేరారు.
వాళ్లందరితోటి పరిచయాలు పెంచుకున్నాడు ఖన్ఖోజే. చాలామంది ఖన్ఖోజేని కూడా మెక్సికనే అనుకుంటూ ఉండేవాళ్లు. ఆ మెక్సికన్ మిత్రులే ఒక పదేళ్ల తర్వాత ఖన్ఖోజే జీవితంలోని ఒక పెద్ద మలుపుకి కారణమయ్యారు. 35 సంవత్సరాలపాటు ఆశ్రయమిచ్చారు. ఆ వివరాలు టైం లైన్లో తర్వాత వస్తాయి. అట్లా 1910-11లలో మిలిటరీ అకాడమీ నుంచి డిగ్రీ తీసుకున్నాడు, కానీ బర్క్లీలో చదువును మాత్రం మధ్యలో ఆపేశాడు. విప్లవోద్యమాల నిర్మాణంలో ఒకడుగు ముందుకేయడానికని ఓరెగాన్ రాష్ట్రంలో కొంతమంది సిక్కు యువకులు ఇలాంటి వాటి గురించి కృషి చేస్తున్నారు అని తెలిసి అక్కడికెళ్లాడు ఖన్ఖోజే. వెళ్లడమంటే టిక్కెట్ కొనుక్కుని రైలెక్కడం కాదు, మధ్య మధ్యలో ఆగుతూ చిన్న చిన్న పనులతో సంపాదించుకుంటూ ఎంత దూరం వెళ్లగలిగితే అంత దూరం వెళ్లడం. అట్లా ఓరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ల్యాండ్ నగరం చేరుకున్నాడు. అక్కడ ఒక కలప మిల్లులో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ మిల్లు మేనేజర్ భారతీయుడే, పేరు పండిట్ కాశీరాం. ఆ మిల్లులో ఎక్కువ మంది భారతీయులే పనిచేస్తూ ఉండేవాళ్లు. వాళ్లతోనూ ఆదివారాల్లో గురుద్వారాకెళ్లి సిక్కు యువకులతోటి భారతదేశం గురించి చర్చిస్తూ ఉండేవాడు ఖన్ఖోజే. పోర్ట్ల్యాండ్లో ఉన్న 2-3 ఏళ్లలో చాలా పనులు చేశాడు ఖన్ఖోజే. ఒకవైపు చిన్న చిన్న పనులు చేస్తూ భారతీయులందర్నీ ఏకం చేసేటటువంటి కార్యక్రమాలు, తను మిలిటరీ కాలేజీలో నేర్చుకున్న పోరాట పాఠాలు వాళ్లకి నేర్పడం, ఒక్కోసారి దూరంగా పొలాల్లోకి తీసుకెళ్లి వాళ్లకి పేలుడు పదార్థాల్లో శిక్షణనివ్వడం, ఇవన్నీ కొనసాగించాడు. అలా దగ్గరైన వాళ్లంతా కలిసి అక్కడే పోర్ట్ల్యాండ్లోనే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. అదే రోజుల్లో లాలా హర్దయాళ్ అనే ప్రొఫెసరు సిక్కు పౌరులందరితోటి కలిసి ఒక విప్లవ సంస్థను స్థాపించాలి అనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఓరెగాన్కి వచ్చాడు. అక్కడ ఖన్ఖోజేకి ఆ లాలా హర్దయాళ్తోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే 1913లో శాన్ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ మొదలైనప్పుడు దాంట్లో స్థాపక సభ్యుడయ్యాడు ఖన్ఖోజే. గదర్ పార్టీ లక్ష్యం అమెరికాలోని భారతీయ యువకులకు విప్లవ పోరాటాల్లో శిక్షణనిచ్చి భారతదేశానికి పంపించి బ్రిటిష్ ప్రభుత్వం మీద దాడులు చేయించడం. ఈ శిక్షణ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు ఖన్ఖోజే. ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉండగా, తను బర్క్లీ యూనివర్సిటీలో మధ్యలో వదిలేసిన వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీని పోర్ట్ల్యాండ్ యూనివర్సిటీలో పూర్తి చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ యూనివర్సిటీలో వ్యవసాయ శాస్త్రంలోనే మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాడు. ఆ రోజుల్లో మరి భారతదేశం నుంచి సరైన పత్రాలు లేకుండా వెళ్లి అమెరికన్ యూనివర్సిటీల్లో డిగ్రీలు చేయడం అంటే విశేషమే. అక్కడి ఇబ్బందుల్ని ఎలా అధిగమించాడో తెలీదు, కానీ ఆ డిగ్రీలు పూర్తి చేయడం వల్లనే ఆ తరువాత 5-6 ఏళ్లకి మెక్సికోలో తన పరిశోధనల్ని కొనసాగించగలిగాడు. 1914 వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. గదర్ పార్టీ తరఫున శిక్షణ పొందినటువంటి యువకులంతా భారతదేశం చేరుకుని బ్రిటిష్ ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని బయలుదేరారు. మరికొంతమంది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని సైనికుల మీద దాడి చేసి అటునుంచి భారతదేశంలోకి వెళదాము అని నిర్ణయించుకున్నారు. ఖన్ఖోజే ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వెళదామనుకునేటటువంటి బృందంలో కీలక సభ్యుడిగా బయలుదేరాడు. ఒక పర్షియన్ మిత్రుడి దగ్గరనుంచి దొంగ పాస్పోర్ట్ తీసుకుని ఆఫ్ఘనిస్తాన్కెళ్లాడు. ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం జర్మనీ వాళ్లు అక్కడికి ఆయుధాలు పంపించాలి, అమెరికా నుంచి వాలంటీర్లందరూ రావాలి, అందరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని బ్రిటిషు సైన్యం మీద దాడి చెయ్యాలి. అయితే అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం సృష్టిస్తున్నటువంటి భీభత్సంలో ఖన్ఖోజే ఆఫ్ఘనిస్తాన్ వచ్చినటువంటి ప్రణాళిక దెబ్బతింది. జర్మనీ వాళ్ల నుంచి ఆయుధాలు రాలేదు, ఇటు అమెరికా నుంచి రావాల్సిన వాలంటీర్లు రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు చేరుకున్నటువంటి ఖన్ఖోజే ఒంటరివాడయ్యాడు. అక్కడ జరిపిన కాల్పుల్లో ప్రాణాంతక గాయాలు కూడా అయ్యాయి అతనికి. అదృష్టవశాత్తు ఖ్వసాభీ అనే తెగవాళ్లు ఖన్ఖోజీని రక్షించారు. 1 సంవత్సరంపాటు వాళ్ల సంరక్షణలోనే ఉండి కోలుకున్నాడు ఖన్ఖోజే. వింటుంటే ఇదేదో జానపద కథలా ఉంటుంది, కానీ ఇవన్నీ వాస్తవంగా జరిగిన సంఘటనలేనండి. అంటే భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కేవలం దేశం లోపల జరిగిన ఉద్యమాలే కాదు, దేశం బయట కూడా ఇన్ని ఉద్యమాలు, ఇన్ని త్యాగాలు, ఇన్ని ప్రయత్నాలు జరిగాయన్నమాట.
తన గాయాల నుంచి ఖన్ఖోజే కోలుకునేసరికి అక్కడ భారతదేశంలో గదర్ పార్టీ కార్యకర్తల్ని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకోవడం, వందలాది మందిని ఉరితీయడం, కాల్చి చంపడం జరిగింది. ఆ పరిస్థితుల్లో తను భారతదేశానికి వెళ్లినా తనక్కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని తెలుసుకున్నటువంటి ఖన్ఖోజే ప్యారిస్, జర్మనీల్లో జరుగుతున్న ఉద్యమ నిర్మాణాల్లో పాల్గొందామని అక్కడికెళ్లాడు. శ్యామ్జీ కృష్ణవర్మ దగ్గర లండన్లోని ఇండియా హౌస్లో శిక్షణ పొందిన మేడం కామా, వీరేంద్రనాథ చటోపాధ్యాయ ప్యారిస్, బెర్లిన్లలో భారతీయుల్ని కూడగట్టి ఉద్యమాలకు సిద్ధంచేస్తున్నారు. ఖన్ఖోజే వాళ్లని కలుసుకున్నాడు. అదే సమయంలో అక్కడ రష్యాలో విప్లవం విజయవంతమై లెనిన్ అధికారంలోకి వచ్చాడు. లెనిన్ని కలుసుకుని తమ పోరాటానికి మద్దతునివ్వమని అడుగుదామనుకున్నారు ప్యారిస్, జర్మనీల్లోని భారతీయ ఉద్యమకారులు. ఆ క్రమంలో ఖన్ఖోజేకి లెనిన్తో సమావేశమయ్యే అవకాశం దొరికింది. భారతదేశ పరిస్థితుల గురించి చర్చించారు కానీ లెనిన్ వైపు నుంచి పెద్దగా సహకారం లభించే అవకాశం కనిపించలేదు. ఈలోగా విదేశాల్లోని ఉద్యమకారుల్ని బ్రిటిష్ అధికారులు గుర్తించి అరెస్టులు చేయాలి అని ఆదేశాలిచ్చారు. ఎటువైపు చూసినా అవకాశాలన్నీ మూసుకుపోతున్నట్లుగా అనిపించింది ఖన్ఖోజేకి. ఒక్కసారి అప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితుల్ని సమీక్షిస్తే అప్పటికీ దాదాపు 20 సంవత్సరాలుగా ఖన్ఖోజే విప్లవోద్యమ నిర్మాణం కోసం శ్రమిస్తూనే ఉన్నాడు, ఎందరినో కలుసుకున్నాడు, ఎన్నో సంస్థల్లో చేరాడు, సాయుధ పోరాటంలో శిక్షణ తీసుకున్నాడు, శిక్షణ ఇచ్చాడు, ఒకానొక సమయంలో యుద్ధరంగంలో దూకాడు. 2 దశాబ్దాలు గడిచాయి, దాదాపు 40 సంవత్సరాల వయసొచ్చింది. జీవితం క్రాస్ రోడ్స్లో ఉన్నట్లయింది. బ్రిటిష్ అధికారులు ఏ క్షణంలోనైనా తనని అరెస్టు చేయొచ్చు. అలా చేస్తే తర్వాతేమవుతుందో అందరికీ తెలిసిందే. ఇంత సంక్షోభంలోనూ, సంక్లిష్టతలోనూ ఖన్ఖోజే వ్యవసాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండడమే అతడి జీవితంలో తరువాతి దశకు ఉపయోగపడింది. అతడి జీవితానికే కాదు, లక్షలాది మంది రైతుల జీవితాలకు, ప్రజల ఆహారపుటవసరాలు తీర్చడానికి కూడా ఉపయోగపడింది. వీటన్నింటికీ మూలకారణమే రష్యానుంచి ఖన్ఖోజే మెక్సికో చేరుకోవడం. ఖన్ఖోజే జీవితంలోని ఈ ప్రయాణం గురించి స్పష్టమైన సమాచారం లేదు. అంటే ఆయన మెక్సికో ఎలా చేరుకున్నాడు అనేది. అక్కడ మిత్రులున్నారు కాబట్టి వెళ్లాడు, కానీ ఎలా వెళ్లాడు అనే విషయం ఆయన కూడా ఎక్కడా వ్రాయలేదు, ఎవరికీ చెప్పలేదు. ఆయన మెక్సికో చేరుకున్నాక జరిగిన సంగతులు మాత్రం అందరికీ తెలిసినవే. అవే ఇప్పటికూడా మెక్సికోలో గ్రంథరూపంలో ఉన్నాయి. వాటి సంకలనమే ఖన్ఖోజే జీవితంలోని 2వ దశ, అతణ్ణి మెక్సికోలో గ్రీన్ హీరోగా చేసినటువంటి దశ. 2 దశాబ్దాలు దేశం నుంచి దేశానికి తిరుగుతూ ఉద్యమ నిర్మాణాల్లో తీరిక లేకుండా గడిపిన ఆ సమయాన్ని ఖన్ఖోజే జీవితంలో కల్లోల సాగరంతోటి పోలిస్తే అతడి మెక్సికో జీవితాన్ని ప్రశాంతమైన కోనేరుతో పోల్చవచ్చు. ఆ విశేషాలు తెలుసుకుందాం. 1924 ప్రాంతాల్లో మెక్సికో చేరుకున్నాడు ఖన్ఖోజే. అధికార నివాసపత్రాలేమీ లేవు, అంతా అనధికార ప్రయాణమే. అనధికారంగానే మెక్సికోలో ప్రవేశించడం. అతడు అక్కడికి చేరుకున్నదే 10 ఏళ్ల క్రిందటి తనకి అమెరికాలో పరిచయమైన మెక్సికన్ మిత్రుల్ని కలుసుకుని వాళ్ల ద్వారా అక్కడ ఆశ్రయం పొందుదామని. అట్లా తనకు తెలిసిన వాళ్లు అప్పటికీ మెక్సికన్ ప్రభుత్వంలో ఒక ఆయనేమో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇంకొక ఆయన సెనేటర్గా ఉన్నాడు. అయితే మెక్సికో చేరుకోగానే వాళ్లని కలుసుకునే అవకాశం రాలేదు. మొదట్లో మెక్సికో సిటీకి దగ్గర్లోని షామిల్కో అనే పర్యాటక ప్రదేశంలో కూరగాయల తోటలో కూలీగా పనిచేశాడు. పనిలేనప్పుడు ఆకలితోనే పడుకునేవాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా, ఎక్కడి భారతదేశం, ఎక్కడి బాలగంగాధర తిలక్ ఆదేశం, భారతదేశం వదిలి రావడం, ఎన్నెన్నో దేశాలు తిరగడం, విప్లవ సంఘాల స్థాపనలో, విప్లవోద్యమాల నిర్మాణంలో ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని ప్రమాదాలు, మాతృదేశానికి తిరిగి వెళ్లలేని పరిస్థితి, చివరికిట్లా 38 ఏళ్ల వయసులో మెక్సికోలో కూరగాయల తోటలో కూలి, అది కూడా ఇల్లీగల్గా. జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో, ఇంకా ఎన్ని మలుపులు తిప్పుతుందో చూద్దాం. అలా కూరగాయల తోటలో కూలీగా మొదలైనటువంటి ఖన్ఖోజే 6 ఏళ్లకే ఆ దేశంలో నీరాజనాలందుకునే శాస్త్రవేత్త అవడం ఒక్కొక్కసారి జీవితం చేసే అద్భుతాలకు ఉదాహరణ. అదెలా జరిగిందంటే,
మెక్సికో చేరుకున్న కొద్ది నెలలకి తన మిత్రుల్ని కలుసుకోగడిగాడు ఖన్ఖోజే. వాళ్లంతా ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఖన్ఖోజేకి అమెరికాలో పరిచయమైన డాన్ రామన్ వ్యవసాయ మంత్రిగా ఉండడం చాలా ఉపయోగమైంది. ఎందుకంటే ఖన్ఖోజే కూడా 10 ఏళ్ల క్రిందట అమెరికాలోనే వ్యవసాయ శాస్త్రంలో పట్టా తీసుకున్నాడు కదా. ఖన్ఖోజే పరిస్థితి తెలుసుకుని డాన్ రామన్ అతడికి అగ్రికల్చరల్ కాలేజీలో ప్రొఫెసర్గా అవకాశం ఇస్తాను అన్నాడు. ఎక్కడైనా రాజకీయాలు రాజకీయాలే కదా, అసలు స్పానిష్ భాష తెలియనివాడికి ప్రొఫెసర్గా ఎలా ఉద్యోగమిస్తావు అని కొంతమంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 5-6 నెలల్లో స్పానిష్ భాషలో డిప్లొమా పూర్తి చేసి తనని తాను నిరూపించుకున్నాడు ఖన్ఖోజే. ఇప్పుడైతే అది యూనివర్సిటీ అయ్యిందిగాని 100 ఏళ్ల క్రిందట ఇంకా కళాశాలగానే ఉన్నటువంటి ఛాంపింగో అగ్రికల్చరల్ స్కూల్లో ప్రొఫెసర్గా కొత్త జీవితం ప్రారంభించాడు పాండురంగ సదాశివ ఖన్ఖోజే 1924 ప్రాంతాల్లో. అక్కడ భారతదేశంలో ఏం జరుగుతోందంటే, స్వాతంత్రోద్యమం మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో ముందుకెళ్తోంది. విదేశాల్లో ఉండి విప్లవోద్యమాలు నిర్మించడంలో ఉన్నటువంటి సాధక బాధకాలు అందరికీ తెలిశాయి. అందుకని ఆ ప్రయత్నాలు చాలా వరకు కూడా ఆగిపోయాయి. ఖన్ఖోజే కూడా వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. తనేమో భారతదేశం వెళ్లలేడు, ఇంకా మెక్సికోలోనే భవిష్యత్తుని వెతుక్కోవాలి అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి 10 ఏళ్లుగా సాగుతున్న మెక్సికోలోని అంతర్యుద్ధాలు ముగిసి కొంతలో కొంత స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడింది. వ్యవసాయ రంగం, విద్యారంగం, సాంస్కృతిక రంగాల్లో అభ్యుదయకరమైన మార్పులకు ప్రోత్సాహమిస్తోంది కొత్త ప్రభుత్వం. అది ఖన్ఖోజేకి బాగా కలిసొచ్చింది. భారతదేశంలోని రైతుల్లాగానే మెక్సికోలో కూడా రైతులు ఆధునిక వ్యవసాయానికి అలవాటు పడలేదు. వాళ్లకి సహాయం చేయడానికి చాలా అవకాశాలు కనిపించాయి ఖన్ఖోజేకి. దాంతోపాటుగా వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి మిత్రుడు కూడా మంచి ప్రోత్సాహమిచ్చాడు. ఒకవైపు యూనివర్సిటీలో క్లాసులు చెప్తూ, ఇంకోవైపు పల్లెటూళ్లలోని రైతుల దగ్గరికెళ్ళి వాళ్లకి వ్యవసాయంలో మెరుగైన పద్ధతుల గురించి వివరిస్తూ ఉండేవాడు ఖన్ఖోజే. అప్పటికీ స్పానిష్ భాష మీద బాగా పట్టు దొరికింది. మెక్సికో రైతుల్ని దగ్గరగా పరిశీలించి వాళ్ల సమస్యల్ని అధ్యయనం చేసేటటువంటి క్రమంలో వాళ్లు పండించే మొక్కజొన్న, గోధుమ, సోయా ఇలాంటి పంటల ఉత్పాదకత చాలా తక్కువగా ఉన్నట్లు గ్రహించాడు ఖన్ఖోజే. అట్లాగే వాటిమీద ఋతుపవనాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. తనకున్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని కూడా తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే గోధుమ, మొక్కజొన్న, వంగడాల గురించి పరిశోధనలు ప్రారంభించాడు. 5-6 సంవత్సరాల్లోనే అద్భుతమైన ఫలితాలను సాధించాడు. తక్కువ ఎత్తులోనే అధిక దిగుబడినిచ్చే వంగడాలను విజయవంతంగా పరీక్షించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు 1928-29 ప్రాంతాలకే. అతడు రూపొందించినటువంటి కొత్త రకం వంగడాలు కేవలం మెక్సికో దేశానికే పరిమితం కాలేదు. ఇతర లాటిన్ అమెరికా దేశాలకు కూడా వాటిని సరఫరా చేశారు. దీనివల్ల ఖన్ఖోజే పేరు మెక్సికో అంతటా మారుమోగిపోయింది. పైగా మెక్సికోలో నివసించడం, స్థిరపడడం అనేది అతడికి జీవన్మరణ సమస్య కాబట్టి ప్రతిక్షణం తనని తాను నిరూపించుకుంటూ తాను నివసిస్తున్నటువంటి దేశానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. అందరితో గౌరవంగా ఉండడం, కష్టపడి పనిచేయడం, మంచి ఫలితాలను సాధించడం, వీటన్నింటివల్ల రైతుల దగ్గరే కాకుండా ప్రభుత్వం దృష్టిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ఖన్ఖోజే. మెక్సికోలోని ఈ కొత్త ప్రయోగాల గురించి తెలుసుకున్నటువంటి కొన్ని యూరోప్ దేశాలు ఖన్ఖోజేని తమ దేశాన్ని కూడా పంపించమని మెక్సికో ప్రభుత్వాన్ని కోరాయి. ఫ్రాన్సు, బెల్జియం ఇలాంటి దేశాలకు వెళ్లి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసి తాను అభివృద్ధి చేసిన కొత్త వంగడాలను సాగు చేయడం వాళ్లకి నేర్పించాడు. ఏ ఏ దేశాల్లో తాను రహస్య విప్లవ వీరుడిగా తిరిగాడో ఓ 10 ఏళ్ల తర్వాత అవే దేశాల్లో ఇప్పుడు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తగా అధికార హోదాలో పర్యటించాడు ఖన్ఖోజే. అదేండి జీవితం అంటే. తన గురించి ఎప్పటికప్పుడు భారతదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఉత్తరాల ద్వారా తెలియపరుస్తున్నాడు అని తెలుసుకున్నాం కదా. బ్రిటిష్ ప్రభుత్వం అతని మీద విధించినటువంటి ఆంక్షల్ని ఉపసంహరించుకోలేదు అని తెలిసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా తనింక మాతృదేశంలో అడుగుపెట్టలేను అని తెలిసిపోయింది. 1936
తన 50 సంవత్సరాల వయసులో మెక్సికోలో స్థిరపడిన బెల్జియం యువతిని వివాహం చేసుకున్నాడు. వాళ్లకి 2 అమ్మాయిలు కూడా జన్మించారు తర్వాత రోజుల్లో. వాళ్లల్లో 1 అమ్మాయే సావిత్రి సాహ్ని, న్యూఢిల్లీలో డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాక వాళ్ల నాన్నగారి గురించి పుస్తకం వ్రాశారు. కేవలం కొత్త రకం వంగడాల గురించినటువంటి పరిశోధనలతో సరిపెట్టుకోకుండా ఖన్ఖోజే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి ఉచిత వ్యవసాయ శిక్షణా కేంద్రాలను కూడా మెక్సికోలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించాడు. 1-2 అనుకున్నవి 2 ఏళ్లలోనే ఆ ఉచిత శిక్షణా కేంద్రాలు 30 వరకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల రైతులకు ఖన్ఖోజే ఆపద్బాంధవుడిలాగా కనిపించాడు. అతడి కుడ్య చిత్రం అంటే గోడలమీదేసేటటువంటి పెద్ద బొమ్మ, అది మెక్సికన్ సెక్రటేరియట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్యుకేషన్లో ఉంది. ఆ పెద్ద బొమ్మలో మధ్యలో ఖన్ఖోజే కూర్చుని బ్రెడ్ ముక్కల్ని పంచుతుంటే చుట్టూత వివిధ వర్గాల మెక్సికన్ పౌరులుంటారు. ఇప్పటికూడా ఉందండి ఆ బొమ్మ. ఒక భారతీయుడికి మెక్సికోలో దక్కినటువంటి అరుదైన గౌరవం ఆ కుడ్య చిత్రం. అంతేకాదు, ఖన్ఖోజే మెక్సికోలో చేసినటువంటి వ్యవసాయ పరిశోధనలు, అతడి ప్రయోగశాల, అతడు గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్ని కలుసుకోవడం, ఉచిత వ్యవసాయ శిక్షణ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన ఛాయాచిత్రాల్లో, ఫోటోగ్రాఫ్స్లో రికార్డు చేయబడ్డాయి. ఇప్పటికూడా తాజాగా కనపడతాయి ఆ ఫోటోగ్రాఫ్స్. అందుకే ఖన్ఖోజే మెక్సికోలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు స్పష్టమైన ఆధారాలు 100 ఏళ్ల తర్వాత కూడా నిలిచి ఉన్నాయండి. ఈ సందర్భంలో ఖన్ఖోజే మెక్సికో జీవితంలో అతడితో కలిసి పనిచేసిన మరొక 2 ప్రముఖుల్ని కూడా పరిచయం చేసుకోవాలి. మెక్సికోలో ఇప్పటికూడా ఈ 3 ఏ ఒకళ్ల గురించి ప్రసక్తి వచ్చినా మిగతా 2 తప్పనిసరిగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్లల్లో ఒకరు ప్రముఖ మెక్సికన్ పెయింటర్, మ్యూరల్ ఆర్టిస్ట్ అంటే కుడ్య చిత్రకారుడు డియాగో రివీరా. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుల్లో ఒకడుగా పరిగణించబడుతున్నటువంటి ఈ డియాగో మన ఖన్ఖోజేకి ఆప్తమిత్రుడయ్యాడు. ఖన్ఖోజే మెక్సికో చేరిన సమయానికి తన 10 ఏళ్ల యూరప్ పర్యటనను ముగించుకుని మెక్సికో తిరిగొచ్చాడు ఆ డియాగో. మెక్సికో ప్రభుత్వం అతడితోటి ఆర్ట్ స్కూల్ ఒకదాన్ని మొదలుపెట్టించింది. ఆ పక్కనే మన ఖన్ఖోజే వ్యవసాయ కళాశాల ఉండేది. అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఖన్ఖోజే తన ప్రయోగశాలలో పనైపోయాక డియాగో దగ్గరికెళ్ళి కూర్చునేవాడు. అతడు పెయింటింగ్స్ చేస్తుంటే ఖన్ఖోజే రంగులు కలిపి ఇస్తూ ఉండేవాడు. ఈ డియాగో రివీరానే ఖన్ఖోజే ప్రధాన పాత్రగా మ్యూరల్ ఆర్ట్ చిత్రించాడు. 100 ఏళ్లక్కూడా అది చెక్కు చెదరకుండా ఉంది మెక్సికోలో. ఈ చిత్రం ద్వారా మెక్సికో వ్యవసాయ రంగంలో చరిత్ర సృష్టించిన శాస్త్రవేత్తగా ఖన్ఖోజే, చిత్రకారుడిగా డియాగో రవీరో ఆ దేశంలో శాశ్వతంగా నిలిచిపోయారు. వీళ్ళిద్దరికీ తోడుగా చేరినటువంటి 3 టీనా మొడొట్టి. ఆమె ఇటలీ దేశానికి చెందిన ఫోటోగ్రాఫరు, ఆర్టిస్టు, యాక్టరు, మోడల్ కూడా. తన మిత్రుడైన ఒక అమెరికన్ ఫోటోగ్రాఫర్ని వెంటబెట్టుకుని దేశదేశాల్లోని పరిస్థితుల్ని ఫోటోల్లో బంధిస్తూ మెక్సికో చేరుకుంది 1927-28 ప్రాంతాల్లో. సరిగ్గా అప్పుడే ఖన్ఖోజీ పరిశోధనలు కీలకమైనటువంటి దశలో ఉన్నాయి. పెయింటర్ డియాగో రివీరా ద్వారా మన ఖన్ఖోజీకి పరిచయమైంది టీనా. అలా ఒకళ్ళకొకళ్ళ పరిచయం అయ్యాక ఖన్ఖోజే, డియాగో, టీనా ఈ 3 కలిసే ప్రయాణం చేస్తూ ఉండేవాళ్లు. ఈ టీనానే ఖన్ఖోజే పరిశోధనా కార్యక్రమాల్ని, ఆయన పల్లెపల్లెల్లో రైతులకు సహాయం చెయ్యడాన్ని ఫోటోల్లో బంధించింది. ఆవిడ చేసిన కృషి వల్లే ఇప్పటికూడా ఖన్ఖోజే మెక్సికో జీవితానికి సంబంధించిన స్పష్టమైన, ఖచ్చితమైన ఆధారాలు లభిస్తున్నాయండి. ఆ తర్వాత రోజుల్లో ఈ టీనా మెక్సికోలో ఒక హత్యానేరంలో ఇరుక్కోవడం, శిక్షపడడం, మెక్సికోలోనే చనిపోవడం, సమాధి కావడం అదంతా ఒక విషాద చరిత్ర. ఆమె కోర్టు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు తను తీసినటువంటి ఫోటోలన్నింటినీ ఖన్ఖోజేకి ఇచ్చేసింది భద్రపరచమని. ఆయన తర్వాత ఆ ఫోటోల్ని ఆయన కుమార్తె సావిత్రి జాగ్రత్తగా భద్రపరిచారు. ఇంతమంది తీసుకున్న జాగ్రత్తల వల్ల ఇప్పటికూడా ఆ ఫోటోల్ని మనం చూడగలుగుతున్నాం. ఖన్ఖోజే మెక్సికన్ వ్యవసాయ రంగానికి చేసిన సేవల గురించి ఖచ్చితమైన సమాచారం ప్రపంచం అంతటికీ లభ్యమవుతోంది.
మెక్సికో దేశం రాజకీయంగా స్థిరంగా ఉన్న సంవత్సరాలు చాలా తక్కువ. తరచూ ప్రభుత్వాలు మారడం, అంతర్యుద్ధాలు మామూలైపోయాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఖన్కోజే ఉద్యోగం గురించి అనిశ్చిత స్థితి ఏర్పడుతూ ఉండేది. అయితే శాస్త్రవేత్తగా ఆయన చేసిన సేవలు, అధిక దిగుబడి వంగడాల ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తోంది కాబట్టి ఎప్పటికప్పుడు తన పదవిని కాపాడుకోగలిగాడు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఖన్కోజే మాతృదేశాన్ని మర్చిపోలేదు. ఎప్పుడు అక్కడికి వెళ్లడానికి వీలవుతుందా అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా 8 ఏళ్లు పట్టింది తను స్వదేశానికి వెళ్లొచ్చు అని నిర్ధారించుకోవడానికి. చిట్ట చివరికి 1955లో తన 70 సంవత్సరాల వయసులో భార్యాబిడ్డలతోటి భారతదేశంలో అడుగుపెట్టాడు పాండురంగ సదాశివ్ ఖన్కోజే. 50 సంవత్సరాల క్రిందట ఉడుకురక్తం ఉరకలేసే యువకుడిగా దేశ స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాలను నిర్మించే క్రమంలో కన్నవారిని అయినవారిని మాతృదేశాన్ని వదిలివెళ్లాడు. ఇదిగో మళ్లీ 50 సంవత్సరాల తర్వాత ఒక విదేశంలో నీరాజనాలందుకున్న శాస్త్రవేత్తగా సొంత దేశానికి తిరిగొచ్చాడు. తను తనలాంటి ఎంతోమంది కలలు కన్న స్వాతంత్ర్యం అయితే వచ్చిందిగాని అప్పటి రాజకీయ పరిస్థితులు ఖన్కోజీకి కొంచెం కొత్తగా అనిపించాయి. కాస్త ఆశ్చర్యం అనిపించింది అతనికి అప్పటి పరిస్థితులు గమనించి. అప్పటికీ అతని వయసు 70 సంవత్సరాలు దాటిందేమో, రాష్ట్రప్రభుత్వంగానీ అటు కేంద్రప్రభుత్వంగానీ ఎవరూ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి ఆయన 1925 ప్రాంతాల్లో మెక్సికోలో చేసిన అధిక వంగడాల పరిశోధనా ఫలితాలే 1960 నుంచి ఎంఎస్ స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తలు భారతదేశంలో హరిత విప్లవం సృష్టించడానికి పునాదులయ్యాయండి. ఖన్కోజే చాలా ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడని తెలుసుకుని ఏవో కొన్ని సంస్థలు ఆయన్ను సన్మానిస్తాము అన్నారు. ఖన్కోజే సున్నితంగా తిరస్కరిస్తూ ఆ డబ్బులేవో వ్యవసాయ రంగానికి విరాళంగా ఇవ్వండి అని చెప్పాడు. 1955 నుంచి 1967లో ఆయన చనిపోయేదాకా భారతదేశంలో ఖన్కోజీని ఎవరూ పట్టించుకున్నట్లుగాని, ఆయన సేవలు వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లుగాని ఎక్కడా దాఖలాలు కనిపించడం లేదు. చివరి రోజుల్లో ఆధ్యాత్మిక వాదన వైపు మళ్లీ వేదాంతం, భగవద్గీత ఇలాంటివి చదువుతూ కాలక్షేపం చేశారట. తన 82వ ఏట 1967 జనవరి 22న నాగపూర్లో కన్నుమూశాడు పాండురంగ సదాశివ్ ఖన్కోజే. సుదీర్ఘమైన జీవితం, ఎన్నో ఎత్తుపల్లాల జీవితం, ఎన్నో మలుపులు తిరిగిన జీవితం, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో 20 సంవత్సరాల శ్రమకు తగిన ఫలితం రాకపోయినా, ఆ తర్వాత 30 ఏళ్లు మెక్సికో జీవితంలో మాత్రం ఖన్కోజే సాధించిన ఫలితాలు ఇప్పటిక్కూడా కోట్లాది మంది ఆకలి తీర్చడానికి ప్రధాన కారణంగా నిలిచాయండి. పాండురంగ సదాశివ్ ఖన్కోజే ఒక దేశభక్తుడు, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త, ఇప్పటిక్కూడా మెక్సికో దేశంలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకడు. ఇవండి ఖన్కోజే గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభా.